1947లో ఆగస్ట్ 15 మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంగా మన భారతీయులుగా భారతదేశానికి సంబంధించిన మనందరం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మనకి తెలుసు, స్కూల్ చదువుకుంటున్న స్కూల్ దినాల నుంచి కూడా మనందరికీ తెలుసు. అయితే స్వతంత్రం, స్వేచ్ఛ అనే పదాలకి అర్థం ఏంటి అని ఆలోచిస్తే, ఎక్కడ ఒక వ్యక్తి తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోగలుగుతున్నాడో, ఎక్కడ ఒక వ్యక్తి తన హక్కుల్ని పొందుకోగలుగుతున్నాడో, ఎక్కడ ఒక వ్యక్తి స్వేచ్ఛగా హృదయంలో నుండి పుడుతున్నటువంటి స్వేచ్ఛను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ బతకగలుగుతున్నాడో, ఆ వ్యక్తికి స్వతంత్రం ఉన్నట్టు లెక్క. పంజరంలో ఉన్న పక్షికి స్వతంత్రం లేదు, పంజరంలో నుండి బయటకు వచ్చి ఎగురుతున్న పక్షి ఏదైతే ఉందో ఆ పక్షికి స్వతంత్రం ఉంది. ఒకప్పుడు మనం రాజరికపు వ్యవస్థలో ఉండేవాళ్ళం. రాజరికపు వ్యవస్థ అంటే రాజుగారు ఏది శాసిస్తే అదే ప్రజలు ఫాలో అవ్వాలి. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, రాజుకు వ్యతిరేకంగా అడగటానికి కానీ, నిలదీయడానికి కానీ ఎలాంటి అధికారం హక్కు లేని దినాలవి. ఆ తర్వాత 1947 తర్వాత మన ప్రభుత్వం ప్రారంభించబడిన తర్వాత ఈ 75 ఏళ్లలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే మనం ఉన్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే ప్రజలే పాలకులు అని అర్థం. చెప్పండి, ఎవరు పాలకులు? ప్రజలే పాలకులు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే ప్రజలే పాలకులు. అంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? టీడీపీ అంటారు ఏంటి మరి ప్రజలు కదా. మీ నియోజకవర్గంలో పరిపాలన చేస్తున్నది ఎవరు? మీ ఎమ్మెల్యే. మరి మీ ఎమ్మెల్యే అంటారేంటి? పరిపాలన ప్రజలు కదా చేస్తున్నారు, మీరు కదా. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? బీజేపీ. మరి బీజేపీ అంటారేంటి? ప్రజలు పాలకులు కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా, మనమే కదా పరిపాలిస్తున్నాం దేశాన్ని అని అంటే, అదంతా మాట్లాడుకోవడానికి తప్ప రాజరికపు వ్యవస్థకి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదు. అక్కడ రాజులు ఉండేవారు, ఇక్కడ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజులు వాళ్ళ ప్లేస్లో రాజకీయ నాయకులు, అంతే తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు, మార్పు కూడా ఏమీ లేదు. ఇప్పటికీ బంచాద్ నీ కాల్ముక్త ద్వారా అనేవాళ్లే తప్ప, నీ కాల్ముక్త ద్వారా అనుకుంటూ తిరిగేవాళ్లే తప్ప, అధికారంలో ఉన్నవాడిని రాజులాగా చూస్తున్నారు, రాజులాగా అతడు కూడా ఫీల్ అవుతున్నాడు తప్ప, ప్రజల కొరకే ప్రభువులు, ప్రజల కొరకే పాలకులు, ప్రజల మెప్పు కొరకు లేదా ప్రజల జీవితాలను ఉద్ధరించడం కొరకే పాలకులు అన్న చందాన ఎక్కడ మనకేం కనబడట్లేదు. దీన్ని బట్టి మరి స్వతంత్రం 75 ఏళ్లగా మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం ఇదేనా అంటే ఇదే. ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు, మాట్లాడితే నీ మీద అక్రమంగా ఎన్ని కేసులైనా పెట్టచ్చు, అవసరమైతే నేను కొట్టొచ్చు, అడిగితే కొట్టొచ్చు, నిలదీస్తే తిట్టొచ్చు, చంపొచ్చు, లేదా తీసుకెళ్లి నేను జైల్లో అక్రమంగా కేసులు ఇరికించేసి లోపల పడేయచ్చు, నీ మీద ఏదైనా చేయొచ్చు, నేను అవసరమైతే ఈ లోకంలో కనబడకుండా చేసేయచ్చు. అలాంటి అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కానీ నువ్వెలా పాలకుడు అయ్యావు, ప్రజలు ఎలా పాలకులు అయ్యారంటే మాటకి చెప్పుకోవడానికి తప్పితే మన చేతుల్లో ఏమీ లేదు. ఇది జగమెరిగిన సత్యం, అవునా కదా? ఎస్. అయినా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, స్వతంత్రం వచ్చిందో, ఏ స్వతంత్రం వచ్చిందో అని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పంజరంలో చిలకలు పాటలు పాడుకున్నట్టు ఉందేమో మన జీవితం అనిపిస్తుంది. పంజరంలో చిలకల్లాగా పాటలు పాడుకుంటున్నామేమో. రేపులు ఏమైనా ఆగాయా? బ్రిటిషోడు మనల్ని దారుణంగా హింసించాడు, ఓకే. బ్రిటిషోడు మనల్ని చిత్రవదకు గురి చేశాడు, ఓకే. బ్రిటిషోడు మన డబ్బు దోచుకున్నాడు, ఓకే. బ్రిటిషోడు మనల్ని బానిసలుగా చేశాడు, ఓకే. మరి బ్రిటిషోడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకటి కదా, మనమంతా ఒకే జాతి కదా, మనమంతా భారతీయులం కదా, మరి మన వాళ్ళు మనల్ని రేప్ చేయకుండా ఉన్నారా? చేశారా? ఎప్పటికీ చేస్తున్నారుగా. మన వాళ్ళు అంటే భారతీయులే, భారతీయ స్త్రీలను ఏం చేస్తున్నారు? రేప్ చేస్తున్నారు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. ఎంత దిగజారిపోయారంటే చివరికి పసిపిల్లల్ని కూడా వదలట్లే. మన భారతీయులే, మన భారతీయ పసిపిల్లల్ని కూడా వదలకుండా రేప్ చేస్తున్నారనటానికి నిదర్శనం రోజు మనం టీవీలో చూస్తున్నటువంటి, లేదా పేపర్లో చూస్తున్నటువంటి, మీడియాలో చూస్తున్నటువంటి ఆగని ఆకృత్యాలు, శీర్షికలు. ఈ శీర్షికలన్నీ గమనిస్తుంటే మన భారతీయులే, మన భారతీయులు రేప్ చేస్తున్నారు. అంతెందుకు మణిపూర్లో స్త్రీలు చేసినటువంటి నగ్న ప్రదర్శన, ఒంటి మీద నూలు పోగు లేకుండా బ్యానర్లు పట్టుకుని ఇండియన్ ఆర్మీయే మమ్మల్ని రేప్ చేసింది, సైనికులు మమ్మల్ని రేప్ చేశారని ఒంటి మీద నూలు పోగు లేకుండా మణిపూర్లో మహిళలు మీడియా ముందుకు వచ్చినటువంటి సన్నివేశాలు తలుచుకుంటుంటేనే గుండెలు ద్రవించుకుపోతాయి, కళ్ళు సంద్రాల్లా మారిపోతాయి. చాలా బాధాకరంగా అనిపిస్తుంది, అవును కదా, నిజమే కదా అని. కశ్మీర్లో అసిఫా అనేటువంటి ఒక చిన్న పాపని గుడిలోకి తీసుకెళ్ళి అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేసి దాన్ని కూడా మతం రంగు పులిమి ఏదో విధంగా మాఫీ చేద్దామని కొందరు ప్రయత్నించారన్న వార్తలు మన చెవుల్లో మారుమ్రోగుతుంటే, అవును కదా, మన భారతీయులే కదా అనిపిస్తుంది. బ్రిటిషోడు ఆడపిల్లల్ని ఎత్తుకుని పాడు చేసిన వీడియోలు చూపించి సినిమాలు తీస్తే అబ్బాబా రక్తం పొంగిపోయి ఒక్కొక్కడికి
నరాలు చిట్లిపోయేంత కోపం వచ్చేసి వెంట్రుకలలా పైకి తన్నేసి బ్రిటిష్ కుక్కలో బ్రిటిషోడు అని వాడిని పట్టుకుని తిడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బ్రిటిష్ కుక్కలు ఓకే, మరి మన భారతదేశంలో ఉన్న సొంత కుక్కల పరిస్థితి ఏంది? బ్రిటిష్ కుక్కలు ఓకే కాదని నన్ను, మన భారతదేశంలో ఉన్న సొంత కుక్కల పరిస్థితి ఏంటి? వాడు చేస్తున్న రేపుల మాట ఏంటి? వాడు చేస్తున్న పాపాల మాట ఏంటి? వాడు చేస్తున్న అన్యాయాల మాట ఏంటి? వాడు చేస్తున్న అక్రమాల మాట ఏంటి? రోజు మనం టీవీలో చూస్తున్నటువంటి వార్తల్లో క్రైమ్ చేసిన వాడు, అక్యూజ్గా ఉన్నవాడు, క్రైమ్లో పట్టబడ్డవాడు ఎవడు? వాడు భారతీయుడు కాదా? మనవాడు కాదా? ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నది బ్రిటిషోడా? బ్రిటిషోడి పాలనలో మనం ఉన్నామా? సెక్యూర్గా మనం బ్రతుకుతున్నామా? మహాత్మా గాంధీ అన్నారట, ఇప్పుడు కాదు మనకి స్వతంత్రం, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వతంత్రం అన్నారట ఆయన. ఆయన బతికలేరు కానీ బతుకుంటే ఏమనేవారంటే, బాపూజీ మనకి స్వతంత్రం వచ్చిందా బాపూజీ? మీరు అన్న మాటల ప్రకారం కానీ మనం బాపూజీని అడుగుంటే ఆయన ఇప్పటికి బతుకుండి ఉంటాయని ఏమనేవారు తెలుసా? ఇంకా రాలేదు నాయన, రాదేమో అని డౌట్గా ఉంది నాయన, రాదు నాయన అంటాడేమో. ఎందుకంటే మీకు ధైర్యం ఉందా? ఒంటి గంటకి రాజమండ్రి బస్ స్టాండ్లోనో రాజమండ్రి రైల్వే స్టేషన్లోనో ధైర్యంగా మీరు కూర్చోగలరా? రాజమండ్రి హైవే మీద ధైర్యంగా నేను నడిచి వెళ్ళిపోగలనని ఏ అక్క చెల్లెమ్మలైనా చెప్పగలరా? చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే, మీరు నిజంగా ఏదైనా సెంటర్లో నిలబడితే కొన్ని వందల బైకుల మీద మీ దగ్గర వచ్చి ఆగి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి కారు మీ దగ్గర ఆగి పలకరించి మరీ వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని కామంతో కూడుకున్నటువంటి కళ్ళు, ఆ నీచమైన చూపులు మిమ్మల్ని చిత్రవతకు గురి చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వాటి అన్నింటిని మీరు భరించాలి. ఎన్నో వీడియోలు కూడా చేశారు, ప్రాంక్ వీడియోలు. ఒక అమ్మాయి రోడ్డు మీద అర్ధరాత్రి నిలబడినప్పుడు ఒకడొచ్చి ఒకటి తర్వాత ఒకటి వచ్చి బండి ఆపటం, వస్తావా అని అడగటం, ఆ అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం, పక్క నుంచి సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారన్న సంగతి వాడికి తెలియక ఒకడైతే కారు ఆపి నీ రేట్ ఎంత, నా రూమ్కి వస్తావా, రా కారెక్కు అని పిలవటం, ఇవన్నీ చూస్తుంటే బాపూజీ చెప్పినట్టుగా మనకి స్వతంత్రం వచ్చేసిందా? మరి రాలా. మీరు ఎవరైనా చేయగలరు ఇక్కడ నక్క చెల్లెమ్మలో, నేను అర్ధరాత్రి ఒంటరిగా ఒక సెంటర్లో నిలబడగలనన్నయ్య, నాకు ధైర్యం ఉంది, నేను నిలబడతాను, అక్కడ నేను రాసిస్తాను, ఎవడు నాతో అసభ్యంగా మాట్లాడడు అని. ఇప్పుడు మహామేధావులు ఏమంటారు తెలుసా? అసలు అర్ధరాత్రి నిన్ను ఎవడు నిలబడమన్నాడు బయట అంటారు. ఈ మహామేధావులు అడుగుతాను, ఏరా పనికి మాలిన వాళ్ళారా, అర్ధరాత్రి మీరే నిలబడాలని మీకేమైనా పేటెంటుందా? ఆడపిల్లలు నిలబడకూడదా? అలా పనులే ఉండవా? అర్ధరాత్రి నీలాంటి దౌర్భాగ్యుడు ఎవరికో గుండె నొప్పి రావచ్చు, ఇంట్లో ఎవరూ లేకపోతే ఆడపిల్లలే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండొచ్చు. ఆ టైంలో తను కూడా బస్ స్టాండ్లో నిలబడవచ్చు, సెంటర్లో నిలబడవచ్చు, తనకి ఎక్కడైనా లేట్ అయితే బండి ప్యాచీ పడిపోతే ఏదో సెంటర్లో ఉండొచ్చు. అంటే ఇటు అర్ధరాత్రి ఆడపిల్ల తిరగడం ఏంటది? ఆడపిల్లకి బయట తిరగాల్సిన పని ఉందండి అని. అంటే ప్రతి మొగుడు మగాడైతే, ప్రతి మొగుడు మంచోడైతే బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఆడపిల్లలకు ఉండదు కదా. మొగుడు మంచోడు కాక పిల్లల్ని పస్తులంచలేక పొట్టకూటి కోసం పనులకు వెళుతున్నటువంటి అక్క చెల్లెమ్మలు ఎందరో బయట ఉన్నారు కదా, ఈ తాగుబోతు భర్తను భరించలేక. మరి అలాంటి వాళ్ళు బయట తిరుగుతారు కదా. అండ్ నువ్వే బయట తిరగాలని ఏమైనా పేటెంట్ ఉందా నీకు? నువ్వే బయట తిరగాలని ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? ఏ ఆడపిల్లలు బయట తిరగడానికి వీలు లేదా? తిరగకూడదా? వాళ్ళ పనులు ఉండవా? అంటే బయట తిరిగిన ప్రతి ఆడది చెడదేనా? బయట తిరిగిందంటే వాళ్ళ మీద వ్యభిచారి ముసిగేసేయడమేనా? అంటే అర్ధరాత్రి సెంటర్లో నిలబడినంత మాత్రాన అమ్మాయి చెడదని అనేయడమేనా? ఏ మంచోళ్ళు నిలబడరా? మంచోళ్ళు బస్సుల కోసం వెయిట్ చేయరా? మంచోళ్ళకి హాస్పిటల్లో పనులు ఉండవా? ఇవన్నీ ఆలోచిస్తే ఒక్క ఆడపిల్ల బయట కనబడింది అనేసరికి పురుగుల్లాగా చుట్టూ, దీపం చుట్టూ పురుగులు చేరిపోయినట్టు, బెల్లం చుట్టూ ఏగలు చేరిపోయినట్టు, చుట్టూ ముసిరేస్తున్నటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి మన భారతీయులే వాళ్ళు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన భారతీయుల నుంచే మన అక్క చెల్లెమ్మల్ని కాపాడుకోవాల్సిన దుస్థితిలో మనం ఉన్నామంటారా లేరంటారా? మీరు అందరూ ముక్తకంఠంతో చెప్పాలి, ఉన్నావా లేమా? ఉన్నాం. ఉంటే మనం బానిస బతుకులు బతుకుతున్నామా? ఫ్రీడమ్ ఉందా మనకి ఇప్పుడు చెప్పండి? మరి ఫ్రీడమ్ లేదే కొన్ని కొన్ని చోట్ల. రక్షక భటులు అని చెప్పుకుంటున్న వాళ్ళే భక్షక భటులు అయిపోయిన సందర్భాలు కూడా వింటున్నాం. ఎవడో ఒక చీడపురుగు తులసి వనంలో గంజాయి మొక్కలాగా, ఈ పోలీస్ వ్యవస్థలో కూడా ఎవడో ఒకడు చేసినటువంటి తప్పుకి ఒక అబల బలైపోయిందని, ఒక పోలీస్ చేసినటువంటి ఈ నీచమైన పనికి ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోయిందన్న పేపర్ కటింగ్లు మన దగ్గరకు వస్తున్నాయిగా, ఆ క్రైమ్ రిపోర్ట్లు మన కళ్ళతో మనం చూస్తున్నాం, మన చెవులతో మనం వింటున్నాగా, మన చిన్న పిల్లల్ని కూడా బడికి పంపించడానికి భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయిగా. ఆటో డ్రైవర్ని నమ్మలేకపోతున్నాం, స్కూల్ బస్సు డ్రైవర్ని నమ్మలేకపోతున్నాం, టీచర్ని నమ్మలేకపోతున్నాం, ఎవడో ముఖపరిచయం లేని వాడికి పిల్లల్ని ఇచ్చి పంపించాలంటే గడగడగడగడ వణుకుతున్నాం, చిన్న పిల్లల్ని కూడా కనికరించకుండా చిదిమేస్తున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. ఏ విధంగా మనం ఆనందంగా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం? రెండోది, మనమంతా భారతీయులు, మనమంతా ఒక్కటే, వీఆర్ ఆల్ వన్. ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతదేశం నా తల్లి భూమి. మాతృభూమి అంటే అర్థం ఏంటి? నా తల్లి, భారతదేశం నా తల్లి, నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును అనగా నా సహోదరులందరినీ ప్రేమిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాం. చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞలు చేస్తున్నాం కదా.
ఈ ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న మాట కథవుల వరకు వచ్చింది. హృదయంలో మనం ద్వేషిస్తున్న భారతీయుల లిస్ట్ ఓపెన్ చేయమంటే కొన్ని మతాల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కొన్ని జాతుల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కొన్ని వర్గాల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రాంతాల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ఒకరంటే ఒకరు పడకుండా కొట్టుకు తెచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు, భారతీయుల్లో చాలామందిని నిస్సంకోచంగా ద్వేషిస్తున్నాడు. దీని ఏమనాలి? స్వతంత్ర భారతావననలా? స్వతంత్రం వచ్చిందని చెప్పాలా? నా నీళ్ళెందుకు తాగావరా, కులం తక్కువ కుర్రాడా అని రాజస్థాన్లో ఒక టీచర్ ఒక పిల్లాన్ని చెత్త కొట్టేస్తే ఈ వారంలో ఆ పిల్లడు చచ్చిపోయాడు. కళ్ళు వాచిపోయి, మూతి వాచిపోయి, ఒంట్లో ఎముకలు విరిగిపోయి ఆ టీచర్ కొట్టిన దెబ్బలకి ఒక స్టూడెంట్ చచ్చిపోయాడు. 3వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు. టీచర్ గారు మంచినీళ్ళు తాగేశాడు. అంటే టీచర్ గారు మంచినీళ్ళు వేరు, పిల్లాడి మంచినీళ్ళు వేరు. మంచినీళ్ళు తాగినందుకే కొట్టి చంపేసేటువంటి గొప్పదైన స్వతంత్ర భారతావనిలో మనం ఉన్నామని సంతోషపడాలా? ఇప్పుడు ఏమని సంతోషపడాలి? మనల్ని ఒక పాము వదిలేసి వెళ్ళిపోయింది, ఒక పాము మనల్ని కడుపులో పెట్టేసుకుంది, ఒక పాము నోట్లోంచి బయటకు వచ్చాం, మరో పాము మనల్ని మింగుతోంది, మింగుతోంది, మింగుతూనే ఉంది. తెల్లోడికి పడి ఏడుస్తున్న వాడు పోయి చాలా సంవత్సరాలు అవుతుంది, నల్లోడి చేతుల క్రింద ఇంకా మనం నలుగుతూనే ఉన్నాం, వాడు పోతాడన్న గ్యారంటీ అప్పటికీ లేదు. దీనికి ఏమనాలి? ఏమనాలి? నేటికి మన సమాజంలో ఈ వివక్ష కనబడుతూనే ఉంది. ఎవడో కులం తక్కువ వాడు గుర్రం ఎక్కాడట, ఆ ఊరిలో గుర్రం ఎక్కాల్సింది కేవలం కులం, గొప్ప కులం వాళ్ళే ఎక్కాలట. ఇప్పుడు కులం తక్కువ వాడు గుర్రం ఎక్కాడని చెప్పి మా ముందే గుర్రం మీద ఈ ఊరెగుతావురా పెళ్లి కొడక అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి మర్మాంగాల మీద తన్ని ఆ మనిషిని చంపేశారు. త్రిపురలో, నాగాలాండ్లో, కాశ్మీర్లో, మణిపూర్లో రోజు జరుగుతున్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి ఘటనలు నేటికి మన చెవుల్లో పడుతున్నప్పుడు నా దేశం ఎటు పోతుంది అన్న భయం. ఎవడో ఏదో మాంసం తీసుకెళ్తుంటే ఆ మాంసం వాళ్ళు పూజించే ఆవు మాంసమే అనుకుని భ్రమపడి వాడిని కొట్టి చంపేశారు. తర్వాత పరిశీలన చేస్తే ఆవు మాంసం కాదు, మేక మాంసం అని తేలింది. ఏం చేస్తారు? చేయడానికి ఏం లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, ఇలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితులు, ఉగ్రవాదులు దేశంలోకి రావటం, బాంబులు పెట్టడం, వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి సాటి భారతీయులే సహకరించటం, వాళ్లతో మన మీద దాడులు చేపించటం, స్లీపర్ సెల్స్గా వీళ్ళు ఎక్కడే ఉండి పనిచేయటం, ఇలాంటి దారుణాతి దారుణాలు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఏమని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇప్పుడు ఒక్కసారి రియాలిటీలోనికి మనం వస్తే మన చుట్టూ ఉన్న మనిషిని చూసి భయపడే పరిస్థితులే తప్ప భయం లేకుండా సంతోషంగా ధైర్యంగా తిరగగలిగేటువంటి రోజులు ఇంకా మన కళ్ళ ముందు కదలాడట్లేదు. ఇప్పటికీ కబ్జాలు జరుగుతున్నాయి, మన సొంత వాళ్లే మన స్థలాలు కబ్జా చేస్తున్నారు. లేదా ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? సిటీస్లో దిక్కు తోచక ఏం చెయ్యాలో అర్థం కాక వృద్ధ దంపతులు, ఏమండి బాబు నాకు రిటైర్మెంట్ జరిగినప్పుడు చిన్న డబ్బులతో కొనుక్కున్న భూమి, అక్కడేదో చిన్న ఇల్లు కట్టుకుని బతుకుదాం అనుకుంటుంటే ఆ ఇంటిని ఆ స్థలాన్ని కబ్జా చేసేశారు. మా స్థలం మాకు ఇప్పించండి బాబు అని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయమ్మా, వాళ్ళవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు అని అంటున్నారమ్మా, మరి కోర్టులో తేల్చుకోండి అని పోలీసులు చెప్తుంటే కోర్టుల చుట్టూ తిరగలేక డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నటువంటి ఎందరో వృద్ధులు ఉన్నారు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో. ఏమనాలి? కిరాణా సరుకుల కోసం చిన్న పాప గుంటూరులో కొట్టు దగ్గరికి వెళ్తే 5-6 ఏళ్ల వయసు ఉన్న లేదా 7-8 ఏళ్ల వయసు ఉన్న పాప ఆ పాపను లోపలికి లాక్కొని షట్టర్ వేసేసి అత్యంత కిరాతకంగా 2 రోజులు పాప పిల్ల పేద అత్యాచారం చేసి చంపేసి బయటపడేస్తే ఆహా, కొట్టు దగ్గర కూడా పిల్లల్ని పంపించడానికి గుండెలు గుబేలు ఎత్తిపోయే పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయని ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకోవాలా? మీరు ఆలోచించండి. అంటే మనిషి హృదయంలో పాపం పేరుకుపోయినంత వరకు ఆ బ్రిటిషోడు కావచ్చు, బ్రిటిషోడు తర్వాత మనోడు కావచ్చు, ఎవడైనా ఇనుప పాదాలతో సాటి మనిషిని తొక్కుతూనే ఉంటాడు. సాటి మనిషిని గౌరవించాలన్న ఆలోచన, సాటి మనిషిని ప్రేమించాలన్న ఇంగిత జ్ఞానం మనుషుల హృదయాలలో లేనప్పుడు మతం పేరు మీద చంపుతుంటారు, పార్టీల పేరు మీద చంపుతుంటారు, జాతుల్ని పేరు మీద చంపుతుంటారు, కులాల పేరు మీద చంపుతుంటారు, వర్గాల వర్ణాల పేరు మీద చంపుతూ ఉంటారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఆ రోజు చూస్తాం, వేడికి పోతాం, రేపు పొద్దునికి అన్నీ మర్చిపోతాం. ఆ కాసేపు ఫేస్బుక్లో హ్యాష్ ట్యాగుల్లో పలానా పలానా అని పెట్టేసి ట్రెండ్ చేస్తూ ఉంటారు, అవి ట్రెండ్ అవుతూ ఉంటాయి, ట్రెండింగ్లో ఉంటాయి, తర్వాత అన్నీ కనుమరుగైపోతుంటాయి. మళ్ళీ ఇంకో కొత్త కేసు వచ్చిందంటే దాని మీద పడతారు, పాత మర్చిపోతారు. పలానా చోట రేపు జరిగిందట, జస్టిస్ కావాలి, జస్టిస్ కావాలని ఓ షేర్ల మీద షేర్లు చేస్తారు. రేపు ఇంకో రేపు కేసు వస్తుంది, అది పక్కన పెట్టి మళ్ళీ దీన్ని పట్టుకుంటారు. ఇది మన నిత్య జీవితంలో ఇది ఒక విధానం అయిపోయింది, నిత్య జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి విషయంగా పరిణమించింది. దీని అంతటిని బట్టి మీరు ఆలోచిస్తే మనిషికి స్వతంత్రం వచ్చిందా? ఇంకా బానిసలాగే ఉన్నాడా? మీరు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇంటికి తాళ వేయకుండా నేను తిరగాలని చెప్పగలరా? ఇంతకీ దొంగలు ఎవరు? దొంగలు ఎవరు? బ్రిటిష్ వాళ్ళ
ఇంటికి తాళం వేయకుండా వచ్చేసారనుకోండి, ఇప్పుడు బ్రిటిష్ వాడు దోచుకుపోతాడా మన మన ఇంటిని? మరి ఎవడు దోచుకుపోతాడు? మనుడే, మన సాటి, మన 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 భారతీయుడు, మన భారతీయ దొంగ. బ్రిటిష్ దొంగ కాదు ఇప్పుడు దోచిపోయేది, ఏ దొంగ? మన భారతీయ దొంగ మన ఇంటికి తాళం వేసుకోకుండా వచ్చేసామంటే మొత్తం చక్కబెట్టి పట్టుకెళ్ళిపోతాడు. మన బైకులు దొంగతనం చేసేది మన భారతీయ దొంగలు, బ్రిటిష్ వాళ్ళు కాదు. మన డబ్బులు దొంగతనం చేసేది మన భారతీయ దొంగలు. అంతే, ఎందుకండి? మన దేశంలో ఉన్న సామాన్యుడు డబ్బు దోచుకుని విదేశాలకు పారిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బడాబడా గొప్ప గొప్ప మహా ఉన్నతమైన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే, బాబు ఇక నీ రుణాన్ని ఏం చేస్తున్నావు? మాఫీ చేసేస్తున్నావు. కోట్లు 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 కొల్లగొట్టేసిన వాళ్ళ రుణాలని బ్యాంకులు ఏం చేస్తున్నాయి? మాఫీ. ఏ మిరప తోటకో, ఉల్లి తోటకో, చెరుకు తోటకో, అరటి తోటకో, వరికో రుణం తీసుకుని, పాస్బుక్లు పెట్టి రుణం తీసుకుని రైతులు ఆ బ్యాంకుకు రుణం కట్టలేకపోతే వాళ్ళ మీద పడి దాడి చేసి వాళ్ళ ఇళ్ళకి తాళాలేసి ఇబ్బంది పెట్టేది ఎవరో? మనమే, మన వాళ్ళే. వాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతారు. విజయమాల్య ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదండి? అన్ని కోట్లు ఎగ్గొట్టేశాడు. ఆత్మహత్య చేసుకున్నాడా విజయమాల్య? చేసుకోడు. కోట్లు కోట్లు ఎగ్గొట్టేసి హ్యాపీగా తిరుగుతున్నాడు. మన ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, డబ్బు ఉన్నవాడికి చట్టం చుట్టం, డబ్బు లేనివాడికి చట్టంతో కష్టం. చట్టం డబ్బున్న ప్రతి కూర్చున్నప్పుడు డబ్బునోడు ఎలా అయినా సరే ఏదైనా చేయగలడు. డబ్బునోడు పిల్లల్ని ఎలా అయినా తప్పించుకోగలడు. డబ్బునోడు మీద కేసులు ఉండవు, మాఫీ చేయించుకుంటాడు. డబ్బునోడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అలాంటి దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం. అంటే దీని అంతటికీ కారణం ఏంటి అంటే, మనిషి హృదయాంతరాలలో పేరుకుపోయినటువంటి స్వార్థం, నరనరాల్ని పట్టి బంధించినటువంటి పాపం. బ్రిటిషుడైనా మనమైనా ఇంకొన్ని తరాలు గడిచినా, ఇంకొన్ని సంవత్సరాలు గడిచినా, 3 రోజులు దేశభక్తి కాదురా నాయన మంది? 3 రోజులు దేశభక్తి ఇప్పుడు కనబడుతుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది 3 రోజులు దేశభక్తి. ఈ 3 రోజులు ఫేస్బుక్లో జెండాలు పెట్టేసి, ఫేస్బుక్లో స్లోగన్స్ పెట్టేసి, ఫేస్బుక్లో సినిమాల్లో ఉన్నటువంటి స్వతంత్ర పాటలు పెట్టేసి 3 రోజుల తర్వాత మళ్ళీ మామూలన్నీ మర్చిపోయి, మళ్ళీ 3 రోజులు ఎప్పుడు మళ్ళీ ఆగస్టు వచ్చేంతవరకు గుర్తుండదు మనకి. అంటే దేశభక్తి అప్పటి వరకు పెట్టులు పెట్టి తాళం చేస్తాం అనమాట. మళ్ళీ తాళం తీయాలంటే మళ్ళీ ఆగస్టు రావాలి, మళ్ళీ సంవత్సరం రావాలి. ఎందుకంటే ఈలోగా మనకి పండగలు, పబ్బాలు, జనవరి ఫస్ట్లు ఇంకా బోర్డు ఉంటాయి, వీటన్నిటికీ టైం కేటాయించాలి కదా. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎందుకు ఇది దాపురించింది అంటే, మనిషి నరనరాల్లో పేరుకుపోయినటువంటి పాపం. ఈ పాపం వల్లే మనిషికి స్వతంత్రం రాకుండా పోయింది. ఒకనాడు బ్రిటిషోడి స్వార్థం, ఈరోజు మన మన నల్లోడి స్వార్థం. ఆ రోజు తెల్లోడి స్వార్థానికి బలయ్యాం, ఈరోజు నల్లోడి స్వార్థానికి బలవుతున్నాం. అవునా కాదా ఆలోచించండి. మన బతుకులు ఇంకా బానిస బతుకుల్లాగే ఉన్నాయి. నిజమే, ఏ రాజకీయ నాయకుడితో అయినా నేరుగా వెళ్ళి మాట్లాడగలవా నువ్వు? మాట్లాడగలవా? మాట్లాడలేవు, అసలు మాట్లాడలేవు. ఒక ఎలక్షన్ టైంలోనే నీ గుమ్మం దగ్గరకు వస్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అతని గుమ్మం చుట్టూ నువ్వు తిరిగినా కనీసం నీ ముఖం కూడా చూడు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం మనవాడు, మంచివాడు, అందరివాడు, ప్రేమికుడు పిలిస్తే పలికేవాడు. ఏది పిలువు, పలుకుతాడేమో చూద్దాం. ఏది పిలవండి, ఒకసారి గట్టిగా పిలవండి, మైకులో పిలవండి, పోని పలుకుతాడేమో చూద్దాం. ఇంకా పిలిస్తే పలుకుతా లేవండో. అన్ని గాలి మాటలు, అన్ని గాలి మాటలే. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది, మన కళ్ళ ముందు కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు తెలుసా? 2000 సంవత్సరాల క్రిందట, 2000 సంవత్సరాల క్రిందట మళ్ళీ ఇప్పుడు చెప్పామనుకోండి, హై విదేశీ మతం, విదేశీ మతం, బ్రిటిషోడు మతం. ఇటు యేసుక్రీస్తు ప్రభు బ్రిటిషోడా? బుద్ధుండక్కర్లే మాట్లాడడానికి. యేసు ప్రభు బ్రిటిషోడా? కాదు, మన ఆసియా ఖండానికి చెందినటువంటి ఆయన. ఆయన దేవుడికి మతం ఏంటి, దేవుడికి దేశం ఏంటి? సూర్యుడికి చంద్రుడికి దేశాన్ని ఆపాదించకూడదు. అలాగే నీతి సూర్యుడు లోకమునకు వెలుగైన వాడు, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన కూడా ప్రాంతాన్ని, దేశాన్ని, మతాన్ని ఆపాదించకూడదు, ఒక వర్గానికి ఆపాదించకూడదు. జీసస్ క్రైస్ట్ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఆయన వెలుగు. ఆ వెలుగైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మతం ఇది, మతం మతం మాట్లాడుతున్నాడు, ఈయన మన దేశానికి ఏమైనా నష్టమా అని చెప్పే మాటలు చూడండి. ఆయన దేశానికి నష్టం కలిగించే మాటలు ఏమైనా చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 8:31, యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు. నా మాటలు మీరు వింటే సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పగా, సత్యం మిమ్మల్ని బానిసత్వంలో నుంచి విడిపిస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం వలన మీరు స్వతంత్రాన్ని అనుభవిస్తారు అని యేసుక్రీస్తు చెప్పాడు. అంటే మీకు స్వతంత్రం కావాలంటే, నిజమైన స్వతంత్రం కావాలంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. ఏంటి ఆ సత్యం? యేసుక్రీస్తు మాటల్లో, యేసుక్రీస్తు భావజాలంలో, యేసుక్రీస్తు ఆలోచనల్లో, ఆయన ఎంటైర్ లైఫ్ అంతా కూడా ఏ పాపం మీదైతే పోరాటం చేశాడో, ఆయన ఎంటైర్ లైఫ్, ఆయన గోల్ ఏంటి, దేనికోసమైన తపన, దేనికోసమైన తాపత్రయం, దేనికోసమైన పోరాటం, దేనికోసమైన ప్రయాస, భూముల కోసమో, ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, వెండి బంగారాల కోసమో కాదు,
జనబలాన్నో ధనబలాన్నో ప్రజాబలాన్నో ఇంకేదో బలాన్నో పెంచుకోవాలన్న తపనతో కాదు. ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే పాపంతో పోరాడటం ఆయన గోల్, ఆ పాపం నుండి అనేకుల్ని విడిపించడం ఆయన గోల్, సత్యములో నిలబెట్టి సత్యమందు ప్రతిష్ఠ చేయటం ఆయన గోల్. ఆయన అల్టిమేట్ గోల్ అది ఒకటే. ఆ గోల్ ప్రకారంగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పాపం నుంచి మీరు విడిపించబడాలి. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, రోగం నుంచి విడిపించబడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు, పాపం నుంచి విడిపించబడితే మీరు స్వతంత్రంగా ఉంటారు. మీరు స్వతంత్రంగా ఉండాలంటే మీలో పాపం ఉండడానికి వీల్లేదు, ఆ పాపానికి వేరుగా పాపానికి దూరంగా మీరు ఉండాలి. అది యేసుక్రీస్తు బోధ. ఈ బోధ వల్ల మన దేశానికి మేలే తప్ప నష్టమేమి లేదు. యేసుక్రీస్తు బోధలు టక టక టక్కమని మాట్లాడితే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇతరుల పట్ల కనికరం చూపించు, శత్రువును కూడా ద్వేషించుకో, క్షమించు, అందరితో సమాధానంగా ఉండు, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు, వస్త్రహీనుడు కనబడితే వస్త్రమి, వేదల్ని ఆదరించు, దిక్కులేని పిల్లల్ని ఆదరించు. ఇది నిజమైన భక్తి. భక్తిలో ఉన్న నిజమైన భావజాలం ఇది. నువ్వు 10 ముద్దలు తింటే నీ దగ్గర ఉన్న 11వ ముద్ద ఇంకొకటికి పెట్టు. ఎవడైనా ఆపదలో ఉండి వాడు మందులు కూడా వేయించుకోలేని పరిస్థితులు ఉంటే వాడిని పరామర్శించు, నీతిగా ఉండు, కనికరం కలిగి ఉండు, జాలి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, దయ కలిగి ఉండు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి బోధలు. మరణం తర్వాత నీకు నిత్య జీవితం ఉంది, నీ యథార్థతను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, దానికి నేను బహుమానమిస్తాను. ఇంతవరకు నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు, దాన్ని కంటిన్యూ చేయకు. అమ్మా ఇక మీదట వెళ్ళి పాపం చెయ్యకు, ఇక నువ్వు పాపము చెయ్యకు. ఇవి ఆయన బోధలు తప్ప మన దేశాన్ని పాడు చేసే బోధ యేసుక్రీస్తు నోటి వెంట ఒక్కటి వచ్చిందని ఎవడు చూపించినా వాడి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి యేసుక్రీస్తుని వదిలేస్తాను. ఈరోజు సగర్వంగా చెప్తున్నాను నేను, వాడి పాదాల మీద పడి క్షమాపణ చెప్పి యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తాను. ఇదిగో మీ యేసుక్రీస్తు నోటి వెంట దేశాన్ని పాడు చేసే ఒక మాట, దేశంలో ఉన్న సమగ్రతను పాడు చేసే ఒక మాట, దేశంలో ఉన్న ఐక్యతను పాడు చేసే ఒక మాట, దేశానికి ఉన్న స్వతంత్రాన్ని చెడగొట్టే మాట మీ యేసు నోటి వెంట వచ్చిందని ఎవరు చెప్పినా సరే, మళ్ళీ నేను చెప్తున్నాను, రికార్డెడ్ ఎవిడెన్స్, ఇది రికార్డెడ్ ఎవిడెన్స్, యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది. నేను నా యేసుక్రీస్తుని విడిచిపెట్టి మీ పాదాల మీద పడి క్షమాపణ చెప్పి మరెన్నడూ ఆయన వైపు చూడను కాక చూడను. సో యేసుక్రీస్తు దేశాన్ని పాడు చేసే మాటలు ఏం చెప్పలా. ఇంకా గట్టిగా మాట్లాడితే నిజమైన స్వతంత్రంలోనికి దేశాన్ని నడిపించే మాటలే చెప్పాడు యేసుక్రీస్తు. నిజమైన స్వతంత్రంలోనికి సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తాను, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యం మీకు స్వతంత్రాన్ని ఇస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ అంతటికీ కారణం మీ హృదయం, మీ హృదయంలో ఉన్న ఆ పాపం, ఆ పాపమే ఇన్ని క్రైములు జరగడానికి కారణం. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, చేతులు పనులు చేస్తాయి, కాళ్ళు పరుగులు తీస్తాయి. ఏం జరగాలన్నా నీ హృదయంలో ఫిక్స్ అవ్వాలి, ఆ ఫిక్స్ అయిన దాని ప్రకారంగానే నీ ప్రవర్తన ఉంటుంది. మంచి మాటలు మాట్లాడాలంటే మంచి ఆలోచనలు హృదయంలో ఉండాలి, మంచి పనులు చేయాలంటే మంచి తలంపులు నీ హృదయంలో ఉండాలి. నరు నీ హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. యేసుక్రీస్తు ప్రభు వారి ట్రీట్మెంట్ అంతా హృదయానికి, హృదయానికి అయిన ట్రీట్మెంట్ అంతా. సో నేను హృదయానికి ట్రీట్మెంట్ ఇస్తాను, మీరు హృదయంలో విడుదల పొందాలి, హృదయంలో స్వేచ్ఛను పొందాలి, హృదయంలో స్వతంత్రాన్ని పొందాలి. అప్పుడు మీరు నిజమైన స్వేచ్ఛను, నిజమైన స్వతంత్రాన్ని అనుభవించగలుగుతారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను పుట్టితిని. అది యేసుక్రీస్తు ప్రభు వారి ఆంతర్యం. ఆయన బ్రతుకు కాలం అంతా మనం గమనిస్తే సిలువకు వెళ్ళిన దగ్గర నుంచి, సిలువ నుండి దిగిన తర్వాత, అనగా సిలువ నుండి గెలిచిన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత, భూమి మీద కనబడిన దినాలు, ఆయన అపోస్తలుల ద్వారా వ్రాయించినటువంటి పత్రికలు ఏది మీరు చూడండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి, ఇతరులకు కీడు చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోండి, మోహపు చూపు వద్దు, ఇతరులదేది దోచుకోవద్దు, నీకు చేతనైతే ఇతరులకు పెట్టు, సత్యంలో నిలబెట్టు, పాపం నుంచి విడుదల పొందు, రాబో లోకం ఉంది, నిత్య జీవితం అనేది ఉంది, ఈ దేహమే శాశ్వతం కాదు, ఈ జీవితమే శాశ్వతం కాదు, మరో జీవితానికి మనం వెళ్ళాలి, తండ్రి యొద్దకు మిమ్మల్ని చేర్చడానికి నేను వచ్చాను, తండ్రి సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టడానికి నేను వచ్చాను. ఎక్కడ మత కల్లోలాలు రేపే మాటలు కానీ, మానవత్వాన్ని చంపేసే మాటలు కానీ, మనుషుల్ని రాక్షసులుగా మార్చే మాటలు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు చెప్పలా, ఏనాడు చెప్పలా. ప్రేమతత్వాన్ని బోధించారు బాపూజీకి, ఆ మాటలు ఆదర్శం అయ్యాయి. మహాత్మా గాంధీ అహింసావాదాన్ని ఎంత చక్కగా అవలంబించాడో మీ అందరికీ తెలుసు. ఆ అహింసావాదానికి మూలం యేసుక్రీస్తు ప్రభువారి బోధలు. ఆయన బారిస్టర్లో లా చదివినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లోని సత్యాన్ని గ్రహించాడు. దాని గురించి ఆయన రచనలో కూడా రాశాడు, యేసు ప్రభువారు నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చారు అని. అందుకే నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంపకూడదు ఇప్పని గాడ్చే అని వాడిని క్షమించదులేమన్నాడంటే దానికి ప్రేరణ స్ఫూర్తి ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. అలా మనల్ని స్వతంత్రులుగా చేసే బోధ యేసుక్రీస్తు ప్రభువారి నోటి వెంట జాలువారింది. ఎస్, ఎప్పుడైతే ఆ స్వతంత్రాన్ని మనం ఆస్వాదిస్తామో, అనుభవిస్తామో, ఆ పాపం నుంచి విముక్తి పొందుతామో, ఆ పాపం నుంచి విడుదల పొందుతామో, ఆ యేసుక్రీస్తు ప్రభువారి భావజాలంలోనికి, నిజమైన భావజాలంలోనికి మనం అడుగు పెడతామో, నన్ను వలే నా పొరుగువాణి నేను ప్రేమిస్తాను, నిన్ను వలే నీ పొరుగువాణి నువ్వు ప్రేమిస్తావు, నిన్ను వలే నీ పొరుగువాణి నువ్వు ప్రేమించినప్పుడు రేపులు జరగవు, మర్డర్లు జరగవు, మోసాలు జరగవు, అన్యాయాలు జరగవు.
ప్రేమించినప్పుడే జరుగుతాయి. అప్పుడు మీరు అడగచ్చు, క్రైస్తవుల్లో కూడా మరి ఇలాంటి వారు ఉన్నారు కదా, ఆఫ్ కోర్స్ నో డౌట్ ఎట్ ఆల్, వాళ్ళు యేసుక్రీస్తును నిజముగా వెంబడించేవాళ్ళు కాదు, గోధుమల చేలో ప్రవేశించినటువంటి గురుగులు. కానీ యేసుక్రీస్తు బోధలో అది లేదు. ఎవరు నిజంగా యేసుక్రీస్తు బోధన అంగీకరిస్తారో, ఎవరు నిజంగా యేసుక్రీస్తు బోధన స్వీకరిస్తారో, ఎవరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి అడుగుజాడల్లో నడుస్తారో, వాళ్ళు నిజమైన స్వతంత్రాన్ని పొందుకుంటారు. ఆ నిజమైన స్వతంత్రం హృదయ స్వతంత్రం. హృదయంలో ఉన్న బందికాన దిగిపోయి, హృదయంలో ఉన్న చీకట్లు తొలగిపోయి, హృదయంలో కొత్తదైన వెలుగు ప్రసరించి, ఆ కొత్తదైన వెలుగులో నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. అందుకే పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, కొత్తమాయను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, రాత్రి నిజమైన స్వతంత్రం అంటే మనిషి హృదయంలో నుండి పాపం పోయినప్పుడే, మనిషి హృదయంలో నుండి పాపం అనే ఆ చీకటి తొలగిపోయినప్పుడే నిజమైన స్వతంత్రం. మనిషి హృదయంలో పాపం ఉన్నంతకాలం, మనిషి హృదయంలో చీకటి ఉన్నంతకాలం మనిషికి నిజమైన స్వతంత్రం లేదు. అందుకన్నాడు తర్వాత మాట చదువుతాను చూడండి, 33, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు కూడా చాలామంది అలాగ అంటారు, మాకు గొప్ప గొప్పలు ఉన్నారు, మేము ఎక్కడెక్కడో పుట్టాం, మా వంశం గొప్పది, మా జాతి గొప్పది, మా ఖ్యాతి గొప్పది అంటే ఆయన అంటాడు కదా అలా మాట్లాడుతున్న వాళ్ళని, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఎవరు దాసుడు. అంటే ఇంకా మీరు పాపపు బానిసత్వంలోనే ఉన్నారు. మీరు అబ్రహాము సంతానం అయితే ఎవడకు కావాలి, మీ తాత ముత్తాతలు గొప్పవాళ్ళు అయితే ఎవడకు కావాలి, లేకపోతే మీ వంశం గొప్పదైతే ఎవడకు కావాలి, మీ జాతి గొప్పదైతే ఎవడకు కావాలి. మీరు పాపపు బానిసత్వంలో నేటికి ఉంటే మీకు స్వతంత్రం కావాలి అన్నాడు. ఆ పాపపు బానిసత్వం నుంచి మీకు విముక్తి కావాలి, ఆ పాపపు బానిసత్వం నుంచి మీరు విడిపించబడాలి, నిజమైన వెలుగులోనికి రావాలి, నిజమైన స్వతంత్రాన్ని మీరు అనుభవించాలి, నిజమైన రక్షణ భాగ్యాన్ని మీరు అనుభవించాలి, ఆ నిజమైన ప్రేమ తత్వాన్ని మీరు రుచి చూడాలి, ఆ నిజమైన ప్రేమలో మీరు వర్తిల్లాలి. అది జరగనంత వరకు మీరు బానిసలే. పాపం మీ మీద ఏలుబడి చేస్తున్నంత వరకు మీరు పాపానికి దాసులే, పాపానికి బానిసలే అన్నాడు. నిజమే, పాపానికి బానిసలుగా ఉన్నందు వల్లే నేను మొదటి నుంచి మాట్లాడేటువంటి విషయాల్లో ఇప్పటికీ భారతీయులు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటికీ మన భారతదేశంలో క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరగడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు పాపానికి దాసులుగా మారడం వల్లే. ఒక ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయి కుటుంబాన్ని గుద్ది చంపించేశాడు రేప్ కేసులు ఇరుక్కొని. కేసు పెట్టిందన్న కారణంగా కోర్టుకు వెళ్తున్నప్పుడే మధ్యలోనే యాక్సిడెంట్ చెప్పించేశాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపించేశాడు. ఇప్పటికీ ఏం లేదు, ఏం లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. ప్రజాప్రతినిధి కదా నువ్వు, ప్రజాప్రతినిధి. ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు ఎంత దరిద్రంగా తయారయ్యారో వాళ్ళు, అసలు ప్రజాప్రతినిధులేనా అన్నంత నీచంగా. ఇలా మనల్ని పరిపాలిస్తున్నది, ఇలా మనకి నాయకులుగా ఉన్నదని సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కారణం, పాపము ప్రతి వాణిని పట్టి ఏం చేస్తుంది, బంధిస్తుంది, బంధిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ప్రతివాడు పాపము చేసి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. పాపం చేశారు, ఓకే, మారాలన్న ఆలోచన కూడా రావట్లా. ఆ మారాలన్న ఆలోచనకు బీజమే యేసుక్రీస్తు ప్రభు వారి బోధ, ఆయన రక్షణ సంకల్పం. అందుకే ఆయన అన్నాడు, మారు మనస్సు పొందండి, అనగా పంజరంలో నుంచి బయటికి రండి, పంజరంలో నుంచి బయటికి రండి, అప్పుడు మీకు స్వేచ్ఛ వస్తుంది అన్నాడు. పాపాన్ని విడిచిపెట్టండి అన్నాడు, మనసు మార్చుకోమన్నాడు. మతం మార్చుకోమల్లా, మనసు మార్చుకోండి, నడవడిక మార్చుకోండి, ఆచారాలు మార్చుకోమని చెప్పలా, పద్ధతి మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. ఇవి యేసుక్రీస్తు ప్రభు వారి బోధల్లో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇంకా బానిసత్వంలో బతుకుతున్నారన్న సత్యాన్ని గ్రహించి మన హృదయాలలో ఉన్న చీకట్లు తొలగిపోతే ఎదుటి మనిషి మనకి ప్రేమగానే కనబడతాడు. నిర్భయ లాంటి ఘటనలు జరగవు, దిశ లాంటి హత్యలు జరగవు, మోసాలు జరగవు, మోసాలు జరగవు, అన్యాయాలు జరగవు, దోపిడీ జరగదు, కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలు ఉండవు. అయ్యో పాపం అనిపిస్తుంది, చాలు ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, మనుషుల్లో మానవత్వం కొంతైనా బ్రతుకుంటుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారి బోధ. ఆ బోధలో మీరు పరిపూర్ణులై యేసుక్రీస్తు ద్వారా నిజమైన స్వతంత్రాన్ని అనుభవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.